చనిపోయినా కూడా ఒక మనిషి గుండెల్లో బ్రతికున్నాడు అంటే ఆ మనిషి చనిపోయినట్ట బతికినట్ట ఒక రాజశేఖర్ రెడ్డి గారికే చెల్లింది ఏ పథకాన్ని రూపొందించినా ఏ పథకాన్ని అమలు చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు రుణ మాఫీ అయితేనేమి ఉచిత విద్యుత్ మీద మొదటి సంతకం అయితేనేమి రైతులకి మహిళలకి పావుల వడ్డీకే రుణాలైతేనేమి జల యజ్ఞం అయితేనేమి ఏదైనా అద్భుతంగానే చేశాడు పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయి అని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే లక్షల మంది పేద బిడ్డలు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు పేదవాడు కూడా పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగలగాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు గొప్ప గొప్ప ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే ఆపరేషన్లు సర్జరీలు చేసుకుని ఈరోజు మళ్ళీ పునర్జన్మను పొందారు కుయ్ 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 అని పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు వచ్చేది వన్ నాట్ ఎయిట్ పేదవాళ్లకు కట్టిన పక్క ఇళ్ళ పథకం నలభై ఆరు లక్షల మంది పేదలకు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ళ పక్క ఇళ్ళ పథకం ద్వారా నలభై ఆరు లక్షల మందికి ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించారు ఈ రోజు వరకు కూడా ఇల్లు పొందినవారు అమ్మా మీ నాన్న ఇచ్చిన ఇల్లే తల్లి అని ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో గోడల మీద దేవుల పటాల పక్కన రాజశేఖర్ రెడ్డి గారి పటాలు పెట్టుకున్నారు అంటే అంతమందికి నలభై ఆరు లక్షల మందికి పేదలకు పక్కా ఇల్లు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎవ్వరే కానీ పట్టించుకోలేదు ఆ తర్వాత ఐదేళ్ళున్న కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఉన్న ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎన్ని ఇల్లులు కట్టారు ఎన్ని ఇల్లులు కట్టారు ఎన్ని లక్షలు కట్టారు ఎన్ని వేలు కట్టారు లేదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నిజానికి పాదయాత్ర చేస్తుండగానే పోడు భూముల సమస్య పదే పదే ఆయనకు దృష్టికి వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు అందులో ఎక్కువ శాతం లక్ష ముప్పై వేల ఎకరాలు ఇదే ఖమ్మం జిల్లాలో పట్టాలు ఇవ్వడం జరిగింది పోడు భూములకు కానీ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ మిగతా పోడు భూముల పట్టాలు కూడా వాళ్ళ చేతుల్లో ఉండేవి వాళ్ళకి ఈరోజు భరోసా ఉండేది కానీ మన దురదృష్టము రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న ఐదేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ఎనిమిదేళ్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కానీ ఒక్క ఎకరానికైనా మళ్ళీ పోడు భూములకు పట్టాలిచ్చారా ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఎలక్షన్లప్పుడు నాకు పోడు భూముల సమస్య ఉందని తెలుసు నేను వస్తాను నేను ఆఫీసర్లతో వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాను అని చెప్పలేదా కేసీఆర్ గారు మరి ఏమైంది ఏమైంది వచ్చి కూర్చోడై పరిష్కరించడానికి కుర్చీలు లేవా లేక పరిష్కరించే చిత్తశుద్ధి లేదా లేక పరిష్కరించడానికి చేత కాదా ఒక్క ఎకరానికైనా మళ్ళీ పోడు భూములకు పట్టాలు ఇచ్చారా ఈ నాయకులు పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోగా ఈరోజు ఎంత మంది దగ్గర నుంచి వేల ఎకరాలు లక్ష ఎకరాలు పోడు భూములు ప్రభుత్వమే గుంజుకుంటుంది అంటే ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది అంటే ఇంకా ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఎన్ని కుటుంబాలు ఎన్ని గ్రామాలు అమ్మా మా భూములను లాక్కున్నారు మావి కావు పొమ్మన్నారు మేము కాళ్ళ వేళ్ళ పడినా మమ్మల్ని ఎవ్వరూ మా గోడు వినలేదు మా భూములు మాకు కాకుండా చేశారు మేము మా పిల్లలకు అది బతుకు తెరువు మేమిప్పుడు ఏమైపోవాలి మా బతుకులు ఏమైపోవాలి అని ఏడుస్తుంటే గోస పెడుతుంటే పాపం ఎవరికి సమాధానం చెప్తారు ఎవరైనా పట్టించుకుంటున్నారా మహిళలని కూడా చూడకుండా పోడు భూముల కోసము మా భూములు మాములు గుంజుకోకండి అని అడిగిన పాపానికి వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో పెట్టి రాత్రులు సైతం పోలీస్ స్టేషన్లలోనే పెట్టి లాఠీలతో కొట్టి పోలీస్ స్టేషన్లో నానా చాకరీ చేపించుకొని ఆఖరికి ఖమ్మం జిల్లాలోనే చూసాం ఇరవై ఒక్క మంది మహిళలు చంటి పిల్లల తల్లులని కూడా చూడు చూడకుండా కాళ్ళు పట్టుకుంటే తప్ప కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని దిక్కుమాలిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆడవాళ్ళని ఇంతగా అవమానించినందుకు అసలు ఆడవాళ్ళని మనుషులుగా కూడా చూడనందుకు కేసీఆర్ గారు ఆడవాళ్ళ మాన ప్రాణాలకు ఈరోజు రక్షణ కల్పించినందుకు ఈరోజు కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి ఎంత అలుసైపోయారు ఆడవాళ్ళు కేసీఆర్ గారి పాలనలో ఇక్కడే ఉన్నాడు మీ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి గెలిచాడు ఏ పార్టీ నుంచి గెలిచాడు ఇప్పుడు ఎవరి సంఖన ఎక్కాడు ఇప్పుడు ఎవరి సంఖన ఎక్కాడు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయాడు ఈ రాజకీయ వ్యభిచారం కాదా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి పోవడం అంటే ఇది రాజకీయ వ్యభిచారం కాదా పాలకులే ఇలా చేస్తే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పారు ఎన్ని వాగ్దానాలు చేశారు కనీసం ఈ రోజు వరకు కూడా ఇక్కడ డిగ్రీ కాలేజ్ కూడా లేదు అంటే ఎంత సిగ్గుచేట్ ఎస్టీలు ఎస్టీలు అధికంగా ఉన్న ప్రదేశం ఇది అంటే వాళ్ళకు చదువు ఉంటే తప్ప వాళ్ళ జీవితంలో పైకి రారు అలాంటిది చదువు నాణ్యత పెంచాల్సింది పోనిచ్చి చదువు నాణ్యత తగ్గిస్తూ కనీసం ఉన్న చదువు కూడా కాపాడుకోకుండా కనీసం ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదు అంటే ఆ ఎమ్మెల్యే మనిషా పశువా ఎవరికైనా జబ్బు వస్తే ఎవరికీ చెప్పుకోవడానికి లేదు ఏ ఆసుపత్రిలోనూ ఒక్క సౌకర్యం కూడా ఉండదు డాక్టర్లుంటే నర్సులు ఉండరు నర్సులుంటే మందులుండవు మందులుండే బెడ్డులుండవు ఏది ఉండదు వంద పడకల హాస్పిటల్ కడతామని చెప్పారు కదా ఏమైంది కట్టారా కనీసం ఇక్కడ పిల్లలు మాకు బస్సులో పోవడానికి సౌకర్యం కూడా లేదా కానీ ఎంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పుకున్నారు కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించలేని ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేనా ఆటోలలో పోవాలంటే ఇరవై రూపాయలు పోనవుతుంది అవుతుంది మళ్ళీ రాను మళ్ళీ ఇరవయో ముప్పై రూపాయలు అవుతుంది మాకు వారి ఖర్చు అవుతుంది కనీసం బస్సు సౌకర్యం కూడా కల్పించని ఎమ్మెల్యే ఎందుకు ఎమ్మెల్యేగా ఉండాలి అందరు వెళ్ళి రాళ్ళతో కొట్టండి బస్సు ఒక్క బస్సు బస్సు సౌకర్యం కూడా కల్పించిన వాడు ఎమ్మెల్యే సిగ్గుండాలి మనిషికి ఈ ఎమ్మెల్యే శాండ్ మాఫియా చేస్తున్నాడు ఒక ఆసుపత్రి కట్టింది లేదు ఒక డిగ్రీ కాలేజ్ కట్టింది లేదు కానీ ఆయన మటుకు ఎస్టేట్లు ఎస్టేట్లు కట్టుకుంటున్నారు ఆ పొలాలలో మళ్ళీ గెస్ట్ హౌసులు కట్టుకుంటున్నారు భోగాలు అనుభవిస్తున్నారు వాస్తవం కాదా శాండ్ మాఫియా యథేచ్ఛగా చేస్తున్నారు ఎవరైనా అడిగితే కేసులు పెడుతున్నారు కేవలం అధికారం ఉంది కదా అని మదం కాదా ఎంతో కాలం ఉండదు అధికారం ప్రజలు కొట్టే రోజు దగ్గరలోనే ఉంది చెప్పులతో కొడతారో రాళ్ళతో కొడతారో కొడతారు ఆ రోజు పెట్ట వేడు చర్దుకొని వెళ్ళిపోవాల్సిందే అయినా యథా లీడరు తథా క్యాడర్ కేసీఆర్ గారు మాత్రం ఏం చేశారు కేసీఆర్ గారు మాత్రం ఏమైనా ఉద్ధరించారా పదహారు మంది క్యాబినెట్లో ఉంటే పది మంది మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కేసీఆర్ గారితో సహా ఈయనకు మించిన ధనవంతుడైన రాజకీయ నాయకుడే లేడు కేసీఆర్ మించిన ధనవంతుడైన రాజకీయ నాయకుడు లేడే లేడని దేశమంతా చెబుతుంది ఎవరైనా ఎంక్వైరీ చేస్తున్నారా బీజేపీ నాయకులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ చెబుతున్నారు కేసీఆర్ గారు అవినీతి చిట్టా మా దగ్గర ఉంది కేసీఆర్ గారిని జైల్లో పెడతాము కేసీఆర్ గారి మీద ఆ దారాలు మా దగ్గర ఉన్నాయి అని అయ్యా మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే అవి ఎందుకు బయట పెట్టడం లేదు కేసీఆర్ గారి మీద కేసులు ఎందుకు పెట్టడం లేదు కేసీఆర్ గారిని జైల్లో ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతున్నాం బీజేపీకి టీఆర్ఎస్కు లేకపోతే బీజేపీకి కేసీఆర్కి ఏమన్నా సత్సంబంధాలు ఉన్నాయా లేకపోతే మీ మధ్య ఏదైనా ఒప్పందం ఉందా ఎందుకు బయట పెట్టడం లేదు అంటున్నాం కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి చిట్టా ఉంది అని చెప్తూ కూడా అవి ప్రజల మధ్యలో ప్రజల మధ్య ప్రజల పబ్లిక్ లో మీరు పెట్టడం లేదు అంటే అది తప్పు కాదా బీజేపీ పార్టీ పోలీసులాగా కేంద్రంలో ఉన్నారు కదా మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము ఇక్కడ కేసీఆర్ గారు అవినీతి చేస్తే బయట పెట్టాల్సిన బాధ్యత బీజేపీకి లేదా మరి బీజేపీకి కేసీఆర్కు ఏ ఒప్పందం లేకపోతే ఎందుకు బయట పెట్టడం లేదు కేసీఆర్ గారిని ఎందుకు జైల్లో పెట్టడం లేదు మళ్ళీ కేసీఆర్ చెప్తాడు ఆయన ఆయన మంత్రులు అంతా గౌతమ బుద్ధులంటా బుద్ధిమంతులంటా వీళ్ళకి మించిన లేరట ఈ రోజు ఎంత తరంగాకుండా తయారయ్యారంటే ఎంత పనికి మాలిగ నాయకులు అంటే వీళ్ళంతా ఆడవాళ్ళు ఏదైనా సహాయానికి వెళ్తే ఆడవాళ్ళ దగ్గర లంచం కింద మానాన్ని అడుగుతున్నారు అవమానాన్ని తట్టుకోలేక మొన్న ఒక భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత ఒక తల్లి కొడుకు ఆత్మహత్యను చేసుకున్నారు నడి రోడ్డున లాయర్లను నరికి సంపేసినా కూడా ఈ రాష్ట్రంలో అడిగే దిక్కే లేదు